అక్కడ స్నానం చేయాలంటే గెడ్డలోకి వెళ్లాల్సిందే, నిద్రపోవాలంటే దోమలతో పోరాడాల్సిందే, కనీసం మంచినీరు తాగాలంటే కూడా భయపడాల్సిందే, జ్వరం వచ్చిందంటే వైద్యం కోసం 18 కిలోమీటర్లు ప్రయాణించాల్సిందే. విశాఖ మన్యంలో ఆశ్రమ పాఠశాలల పరిస్థితి రోజురోజుకు దిగజారిపోతోంది. వందలాది మంది విద్యార్థినిలను పదుల సంఖ్యలోని గదులలో ఇరికించి ఉడికి ఉడకని భోజనాన్ని అపరిశుభ్ర వాతావరణంలో తయారు చేసి వడ్డిస్తున్నారు. ఇంత జరుగుతున్నా పట్టించుకునే తీరిక సర్కారుకు లేదు. విశాఖ మన్యంలోని శివలింగపురం ఆశ్రమ పాఠశాలలో విద్యార్థుల దుస్థితిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి ఆశ్లత అందిస్తారు. మన్యంలో ఆశ్రమ పాఠశాల దుస్థితి రోజురోజుకి దిగజారుతోంది. ముఖ్యంగా ఆశ్రమ పాఠశాలలో శానిటేషన్ విషయం పక్కన పెడితే కనీసం తాగునీరు, అదేవిధంగా స్నానాలకి నీరు కూడా దొరకని దుర్భరమైన పరిస్థితిలో ఉన్నారు. ఒకవైపు విషజ్వరాలు, అదేవిధంగా ఆంథ్రాక్స్ సోకుతున్న నేపథ్యంలో మనం ప్రస్తుతం ఒక ఆశ్రమ పాఠశాల వద్ద ఉన్నా ఇక్కడ పిల్లలతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి అమ్మా, మీరు ఎలా ఉంది ఇక్కడ? మంచినీళ్ళు అవి ఉన్నాయా? స్నానానికి నీళ్ళు ఉన్నాయా? ఎలా ఉంది ఇక్కడ? ఇక్కడ వాటర్ లేదు, తాగడానికి కూడా వాటర్ లేదు. ఇక్కడ చాలా కుళాయిలు కూడా లేవు. ఇక్కడ జ్వరాలు వస్తే ఏం చేస్తారు? దోతర్లు ఇచ్చారు ఈ ఏడాది. ఈ ఏడాది ఇంకా పంపించలేదంటే జ్వరాలు ఇవి వస్తే హాస్పిటల్కి తీసుకెళ్తున్నాం. వేసుకోటా ఇక్కడ నుంచి ఎంత దూరం? వేసుకోటా కంచి ఒక 12 కిలోమీటర్లు ఉంటుంది. మరి ఇక్కడ ఎవరు ఉంటారు? మీకు సడన్గా జ్వరం ఏదైనా వచ్చిందంటే ఎవరు చూసుకుంటారు? సార్ ఉన్నారు ఇక్కడ, నాగేశ్వర సార్ అన్న సారు. అతనికి చెప్తే వెంటనే తీసుకెళ్తున్నారు. మరి వేసుకోట హాస్పిటల్ గవర్నమెంట్ హాస్పిటల్కి తీసుకెళ్తున్నాం. ఎంత దూరం ఇక్కడ నుంచి? ఇక్కడ నుండి ఒక 18 కిలోమీటర్ అమ్మగారు. ఇప్పుడు రోడ్డు దాటునే గడ్డ దగ్గరికి వెళ్తే ప్రమాదం కదా? ప్రమాదం అండి. ఒక ట్యాంకులు అన్ని ఇచ్చింది, సప్లై చేశారు, కానీ ఒక టైం అప్పుడు కరెంట్ లేకపోతే ఈ నీళ్ళకి ఇబ్బంది వస్తుంది. దాని మీద గడ్డలకి వెళ్ళే ఇట్లే అవకాశం ఉంది. ఇక్కడ అన్ని సౌకర్యాలు ఉన్నా సరే టైం టైం కరెంట్ కూడా ఆగిపోయే అవకాశం ఉంది. దానివల్ల ఈ క్లైమేట్ మీద జ్వరాలు కూడా ఎక్కువ వస్తున్నాయి. దాని మీద వాటిని బాగా పట్టించుకొని వేసుకోట కన్వీనెంట్ తీసుకెళ్లే అవకాశం ఉంటుంది. ఈ టైంలో కూడా తీసుకెళ్తాను. వజన్లో అప్ అండ్ డౌన్ వస్తున్నారు సార్. ఇక్కడ అప్ అండ్ డౌన్ కాదు సార్, ఇక్కడ ఉండిపోతున్నారు. బాగలేక వెళ్ళారు ఇంటికి. ఇంకొక ఆయన ఉన్నారండి, ఉన్నారమ్మా. అని పెట్టేసి ఏదో అవసరమైతే ఒక గంట గడే ఇంటికి వెళ్ళి చూసి వస్తారు. కొద్దిగా వంటకు పిల్లలకి మాత్రం వంటకు పర్వాలేదమ్మా గారు. కరెక్ట్, పిల్లలకి అందుబాటులో వంట ఫుడ్కి ఏమి ఇబ్బంది లేకుండా అందజేస్తున్నాం అమ్మగారు. మనం అన్ని విషయాలు బాగుంది అమ్మగారు. మరి మాకు జీతాలు కొద్దిగా చాలా ప్రాబ్లంగా ఉంది అమ్మగారు. ఇప్పటికీ 8 నెలలు నడుస్తుంది అమ్మగారు, మాకు జీతాలు లేవు. మరి తమరి దయ వల్ల మాకు ఏమైనా కొద్దిగా మా అయ్యగారిని మా అధికారిని కొద్దిగా హెచ్చరించి కొద్దిగా మా కోసం కొద్దిగా పట్టించి చేసినట్టు మాట్లాడడానికి అవకాశం మీరు చేయాలనేసి మా కోరిక అమ్మగారు. కనుక ముఖ్యంగా పిల్లలకి మంచినీరుతో పాటు స్నానానికి నీరు కూడా లేని పరిస్థితి, రోడ్డు దాటుకుని మరి గడ్డలకి వెళ్ళి స్నానాలు చేయాల్సిన పరిస్థితిలో ఉంది. మరోవైపు మన్యంలో విషజ్వరాలు, అదేవిధంగా మరొక కొన్ని ప్రాంతాల్లో ఆంథ్రాక్స్ కూడా ప్రబలుతున్న నేపథ్యంలో ఆశ్రమ పాఠశాలలో కనీస సౌకర్యాలు కూడా లేకపోవడం ఒకంత విచారకరమని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా చిన్నపిల్లలు 3rd క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు ఇక్కడ దాదాపుగా 300 మంది వరకు పిల్లలు ఉన్నారు. వీరందరికీ కూడా మనం చూస్తున్నాం, ఓవర్ హెడ్ ట్యాంక్ ఇక్కడ నిర్మించినప్పటికీ కూడా దానికి ఎటువంటి కనెక్షన్ ఇవ్వని నేపథ్యంలో స్నానాలకు కూడా నీళ్లు లేని పరిస్థితి. వీరంతా కూడా సమీపంలో ఉన్న గడ్డలకి వెళ్ళి స్నానాలు చేయాల్సిన పరిస్థితి వస్తుంది. ఇక వంటశాల దుస్థితి కూడా చాలా దారుణంగా ఉందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఏదైతే వర్షాకాలం కూడా కావడం, గ్యాస్ ఒకవేళ లేనట్లయితే వర్షాకాలంలో కట్టెలతో చేయాల్సిన పరిస్థితి ఉంది. అయితే కట్టెలు సరిగా మండని కారణంగా వీరికి వంట కూడా ఒక ఆలస్యం అవుతుంది. అయినప్పటికీ కూడా ముఖ్యంగా ఆరోగ్యం విషయంలో ఇంతవరకు వీళ్లకు దోమతెరల పంపిణీ కూడా చేయలేదు. ఇక ముఖ్యంగా ఇక్కడ ఉండాల్సిన హెల్త్ అసిస్టెంట్ ఎవరైతే ఆశ్రమ పాఠశాలలో ఉండాలో వాళ్ళు లాస్ట్ ఇయర్తోనే లేనట్టుగా తెలుస్తోంది. ఈ ఇయర్ ఇప్పటివరకు వాళ్ళకి సంబంధించి అపాయింట్మెంట్ కూడా జరగలేదు. ఇప్పటికైనా ప్రభుత్వ అధికారులు దీనిపైన ఒక దృష్టి సారించి ఆశ్రమ పాఠశాల విద్యార్థులతో ప్రాణాలతో చెలగాటాలు ఆడకుండా వారి ప్రాణాలను ఒకంత రక్షించాలని మనం ఆశిద్దాం. విజువల్ జర్నలిస్ట్ ఇమ్రాన్తో కలిసి ఆశా 99 కోసం విశాఖ మన్యంలోని ఆశ్రమ పాఠశాల నుంచి. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ 99 టీవీ తెలుగు.